టీడీపీలో జోష్ ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక అస్తవ్యస్త అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఎగసిపడుతున్న ప్రజాగ్రహాన్ని మహానాడు వేదిక ప్రతిబింబించింది మహానాడు మహాసంకల్పాన్ని నీరు కార్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అణచివేసేందుకు పోలీస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అక్రమ అరెస్టులు నిర్బంధాలకు తెగబడ్డారు మరోవంక వాలంటీర్లను ఉపయోగించి సంక్షేమ పథకాలు ఆపివేస్తామనే సర్కార్ వారి హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులపై భౌతిక దాడులు అయినా ఇన్ని జరిగిన ఆ మూడు రోజులు ఒంగోలు పట్టణం పచ్చ సముద్రమే అయింది తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావును గుర్తు చేస్తూ నెల అయిందా అన్నట్లుగా రాష్ట్రం నలుగు చేరాల నుంచి జనం ప్రభజనపై తరలి వచ్చారు ఇక మహానాడు మహావిజయం రాష్ట్రంలో రాజకీయ పవనాలు ఎటు వేస్తున్నాయో చెప్పకనే చెప్పింది అదలా ఉంటే మహానాడు తెచ్చిన ఊపును ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించేందుకు మరో చక్కని అవకాశం అన్న ఎన్టీఆర్ శత జయంతి రూపంలో అంది వచ్చింది ఎన్టీఆర్ జయంతి రోజున ప్రారంభమైన శత జయంతి వేడుకలు ఏడాది పొడుగునా వచ్చే ఏడాది మహానాడు వరకు కొనసాగేలా టీడీపీ నిర్ణయం తీసుకుంది ఇక ఇందులో భాగంగా జిల్లాలు నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వహించాలని నిర్ణయించారు అదేవిధంగా ఎన్టీఆర్ రాజకీయ సినిమా జీవిత విశేషాలను గుర్తు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ తరం ఓటర్లను గుర్తు చేసే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా ప్రతి పార్లమెంటరీ కేంద్రంలో మినీ మహానాడు నిర్వహణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు మహానాడు వేదికగానే మినీ మహానాడు నిర్వహణ గురించి చంద్రబాబు ప్రకటన చేశారు అంతేకాదు 2019 ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్టీలో నూతన ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ ఉత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు వయసున్న లెక్క చేయకుండా స్వయంగా చంద్రబాబు నాయుడే కథన రంగంలోకి దిగుతున్నారు ప్రతి పార్లమెంటరీ కేంద్రంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నాడు ఇక ప్రతి నెల రెండు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పెట్టుకుని ఒక్కో జిల్లాలో మూడు రోజులు గడపాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇక 10 నెలల వ్యవధిలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే తెలుగుదేశ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర లేదా బస్సు యాత్రకు సిద్ధమనే సంకేతాలను ఇచ్చారు ఇక దీంతో చంద్రబాబు అటు లోకేష్ ఇద్దరు వెంట తెలుగు తమ్ములు జన ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు మరోవంక ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట రోడ్డున పడ్డ అధికార వైసీపీ గడప గడపకు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటుంది ప్రజలు వైసీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు అదేవిధంగా కొంత మంత్రుల బస్సు యాత్రలు తుస్సుమన్నాయి నిజానికి మంత్రివర్గ పునఃస్వీకరణ పార్టీలో చిచ్చుపెడితే కొత్త మంత్రుల పనితీరు వారి మాటలు వెలికి వెకిలి వేషాలు జనం చీకొడుతున్నారు ఈ నేపథ్యంలో జూలైలో వైసీపీ ప్లీనరీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయ పర్యటనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇటు చంద్రబాబు అటు జగన్ రెడ్డి ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని ఒక ఛాన్స్ ఇచ్చి మోసపోయామనే భావనలో ప్రజల్లో నిజానికి మహానాడు తర్వాత టీడీపీ క్యాడర్లో జోష్ పెరిగితే వైసీపీ క్యాడర్ బేజారవుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది